नमस्ते वेलकम टू टीवी 999 न्यूज इक वार्ता विवरा चुदा సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని పర్మనెంట్ కార్మికులతో పాటుగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమానంగా సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్నారని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు యాకూబ్ షావలి అన్నారు. ఒక్క పర్మనెంట్ కార్మికునికి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ లాభాలలో వాటా మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వటం లేదని, కనీస వేతనాలు అమలు చేయటం లేదని, పర్మనెంట్ చేస్తానన్న సీఎం నేటి వరకు ఆ ఊసే ఎత్తటం లేదని విమర్శించారు. 11వ వేజ్ బేడ్లో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి కేటగిరీ వేతనం అమలు చేయాలని, కరోనాతో చనిపోయిన కార్మికులకు 15 లక్షల రూపాయల నష్టపరిహారం అందచేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, తదితర సమస్యల పరిష్కారానికై ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగే చర్చలకు చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లుగా తెలిపారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పర్యటించిన టీబీ జీకేఎస్ రాష్ట్ర నాయకులు బి వెంకట్రావును కలిసి వినతిపత్రం అందించి సీఎం కేసీఆర్కు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు శ్రమదోపిడి గురవుతూ ఉన్నారు. ఇలా సింగరేణి పర్మనెంట్ కార్మికులతో సమానంగా సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చేటువంటి జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్మికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం వలనే ఇలా సింగరేణిలో లాభాలు వస్తున్నాయి. ఈ లాభాల్లో వాటాను కింది నుంచి పైదాకా పంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ లాభాలకు కారకులైన కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం స్వీట్ ముక్క కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఇలా సింగరేణిలో కొనసాగుతూ ఉన్నది. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు శ్రమదోపిడి గురవుతా ఉన్నారని చెప్పేసి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనల ఫలితంగానే ఇవాళ కనీస వేతనాలతో పాటు వాళ్లకు సీఎంపీఎఫ్ వైద్య సదుపాయం బోనస్ కొంతమేరకు వస్తూ ఉన్నది. ఇంకా సింగరేణిలో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో సాధారణ ఎన్నికల్లో సింగరేణిలో కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే అది బానిస వ్యవస్థ నాకు పడదని చెప్పి మాట్లాడిండు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ కార్మికులందరినీ లేకుండా చేసి పర్మనెంట్ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి హామీ 7 సంవత్సరాలు గడిచినా నేటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు రేపు 11వ తారీఖు నాడు 11వ వేజ్ బోర్డు నవంబర్ 15వ తారీఖు నాడు ఢిల్లీలో జేబీసీఏ సంఘాలు కోల్ ఇండియా చర్చలున్నాయి. ఈ చర్చల సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కానివ్వండి లేదా కోల్ ఇండియాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి కేటగిరీ వేతనం ఇవ్వండి.